కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అబ్బో బాపు గారి బొమ్మ మల్లెపూల కొమ్మ. చూసుకునే బాధ్యత మీది. వాడు నా దగ్గరకు వచ్చినా నాతో మాట్లాడించే ప్రయత్నం చేసినా మీ ఇద్దరికి పగిలిపోద్ది. వాడు నీ వైపు చూసినా వాడు గుడ్లు పీకి గోళీలు ఆడతా. మీ వాళ్ళు నవ్వించడానికి రెడీయా? వాళ్ళ వాళ్ళు నవ్వించడానికి రెడీ అంటే వాళ్ళ వాళ్ళ నన్ను అడుగు. వాళ్ళ వాళ్ళు రెడీ లేరురా. ఓకే, రెడీ ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు, ఎందుకంటే షో ఈ రోజు హిట్ అవుతుంది అని అంటే నీ వల్ల, జాతరత్నం వల్ల, నా వల్ల, గుమాస్తా వల్ల. అక్కకు సారీ చెప్పు, మీ అక్కకి నేనేది చెప్తా, మీ అక్కకి నేనేది చెప్తా. స్టూడెంట్స్, నేనంటే మీ అందరికి ఎంతో కొంత ఇష్టమా? ఐ లవ్ యూ. సో నా కోసం మీరు ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ నూకరాజ్ తో మాట్లాడద్దు. ఆయన ఏం పని చేసినా నవ్వద్దు. ఆయన ఒకవేళ మీకు వెనకకి తిరిగి ఎలా ఉంది అని అన్న రెస్పాండ్ అవ్వద్దు. ఆయన చూడొద్దు మీరు, ఓకేనా? నా కోసం, నీ కోసం వాళ్ళని కూడా నేనే దత్తత తీసుకుంటాను ఈరోజు. వాడి పక్కకు నువ్వు చూడటం కూడా నాకు ఇష్టం లేదు. రే ఇట్లంట్రా. ప్లీజ్ రా, నాకు అది అనిపిస్తుందిరా. రే బహిష్కరణ. సెట్ వాళ్ళు ముగ్గురు రండి స్టేజ్ మీదకి అర్జెంటుగా. ఇది మనది ఈటీవీ ప్లస్ నానా, హాఫ్ అన్ అవర్ షో. అందులో కూడా హాఫ్ అన్ అవర్ లో కొన్ని మినిట్స్ యాడ్స్ ఏ వస్తాయి. మనకి ఇంత సెటప్ హంగామ అవుద్ది. ఒక సోఫా తీసేసేయండి. అది నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. బడ్జెట్ నేను కంట్రోల్ చేస్తాను, టెన్షన్ వద్దు. ఆడియో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏరే, ఆయన మైక్ తీసేస్తారా? పాపం కింద కూర్చోలే కాబట్టి ఒక చాప తీసుకురండి అన్న. ఏ నిజంగా అన్న, కూర్చోరా. ఫస్ట్ జాతరత్నం రాజు. ఆడొద్దు, నువ్వెవడరా ఆడింగ్ చెప్పడానికి? ఆడోడివి ఆడోళ్ళ కూర్చో. ఈ వయసులో లేకపోకూడదమ్మా. అమ్మా గంధం రాశారా? నీకు రాస్తుందా గంధం? నా సైడ్ నుంచి నువ్వు ఈ వయసులో అలా చేయకూడదు. బిడ్డ అడ్డం తిరిగితే తీసే వాళ్ళకి ఇబ్బంది, తీసే వాళ్ళకి ఇబ్బంది. మహేంద్ర వస్తున్నాడు మిమ్మల్ని ఈరోజు నవ్వించడానికి. మన ముందుకు వచ్చేస్తున్నాడు మాస్ మహేంద్ర. ఒక్కరిషి పాప అర్జుడు. ఏంటది ఇంకా తర్వాత వాళ్ళ ఒళ్ళో కూర్చుంటావా? ఏం కాదు, వాళ్ళంతా ఒకటే కదా, కూర్చొని. ఏదో ముగ్గురు రోజులు వేసాడని మేము కొంచెం ఏదో చేస్తాం. అక్క నువ్వు ఒక 2000 రూపాయలు ఫైన్ కట్టలేక. ఎందుకురా? హెల్మెట్ లేకుండా సెట్ లోకి వచ్చినందుకు. సెట్ లోకి హెల్మెట్ ఎందుకు? అంటే నీ అందాన్ని చూసి ఇక్కడ ఉన్న జనం అందరు చచ్చిపోతున్నారక, అందుకే హెల్మెట్ పెట్టుకోలేదని. అన్న నూకరాజన్న, నీ అకౌంట్ లో 2000 కొట్టని చూడన్న. 2000 ఎందుకు కొట్టావు? 2000 హెల్మెట్ కొట్టుకో, లేకపోతే నీ మొఖం చూడలేక నేను సత్తున్నాను.
ఒరేనా టీం మారితే అప్పుడే మీరు మారిపోయారా? ఈ సమాజం అంతేనే మోసపోయిన అలాగే చూస్తుంది. అన్న ఇక్కడ పెళ్లి కాకుండా ఆనందపడి మొగాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసావా? ఇలా తిరగబట్టేనే ఈ రోజు నీకు ఈ పరిస్థితి. పెళ్లి కాకుండా తిరుగుతావా నువ్వు? ఒకటి తిరిగితే తప్పేంట్రా? ఎందుకో సుధీర్ కనిపిస్తున్నా లైట్ గా నీళ్ళు. అందం అలాంటిదా? నోకరాజు గారు పెద్ద కామెడియన్. ఇలాంటి ప్యాన్ల పంచి వేసేవాడిని కూర్చోబెట్టుకున్నావా? రాములా నీకన్నా సిగ్గుండాలి అంటూ పక్కన కూర్చోబెట్టుకుంటాను. అంత మాట అన్న తర్వాత నా పక్కన కూర్చునే ఆ హక్కు అర్హత ఆయనకి లేదు. ఆ సాప తీసుకొచ్చి తమ్ముడు మనద్దరం ఊడిపోయినట్రా. మనకి రూమ్ లో ఏమేసారు స్కెచ్? అరే షుగరు, నువ్వు ఇంకా క్లాత్ ఎక్కా, నేను చాప ఎక్కాను, దరిద్రంగా చూడు. ఏ సరిగ్గా కూర్చో. కాదురా, నువ్వు ఆర్టిస్ట్ వా, సాపల ఫంక్షన్ చేసి ఊడవరా. పెళ్లి కాకుండా ఆనందపడే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాప చెప్పానా మగాడు రా అని, నువ్వేం వినలేదు. నువ్వు ఒక పెళ్లి కాని మగోడు అన్న, పాకిస్తాన్ బోర్డర్ అయినా దాటుతాడేమో గానీ ఒక పెళ్లి అయిన మగోడు ఇంటి ముందున్న గేట్ కూడా దాటలేడన్న. సో అన్న, పెళ్ళి అయిన తర్వాత పిల్లం పుట్టింటికి వెళ్తే మొగుడు ఆనందం ఎలా ఉంటుంది అనేది ఈరోజు నా టాపిక్ అన్న. పెళ్ళి అయిన తర్వాత పిల్లం పుట్టింటికి వెళ్తే మొగుడు ఎంత ఆనందపడతాడంటే, సపోజ్ స్టూడెంట్స్ మీరు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టీచరే వచ్చి మీకు స్లిప్లు ఇచ్చి రాసుకుంటారు అంటే మీరు ఎంత ఆనందపడతారో నిజానికి చెప్పాలంటే అన్న, ఒక మగాడు రెండే రెండు విషయాలు ఆనంద పెడతాడు అన్న. ఒకటి పిల్లం పుట్టింటికి వెళ్ళినప్పుడు, రెండు పక్కింట్లో కొత్తగా ఆంటీ దిగినప్పుడు. నిజానికన్నా పిల్లం ఇంట్లో ఉందనుకున్న తన మాటలతో మనకు తలనొప్పి వచ్చి నెత్తికి పెట్టుకుంటాం. అదే గానీ పిల్లం పుట్టింటికి వెళ్ళింది అనుకున్న అదే ఆనందంలో టీవీలో జాతిరత్నాలు పెట్టుకుంటాం. పిల్లం ఇంట్లో ఉందనుకున్న మొగుడు ఎలా ఉంటాడంటే ఏదో గీతా గోవింద సినిమాలో హీరోలో సైలెంట్ గా ఉంటాడు. అదే గానీ పిల్లం పుట్టింటికి వెళ్ళింది అనుకో అర్జున్ రెడ్డి సినిమాలో హీరోలో వైలెంట్ గా తయారవుతాడు. ఇలాంటి వాడి అన్న వచ్చిన వాటిలో సర్దుకుపోవాలరా అంటే, మొన్న పక్కింటి ఇంటికి వచ్చిందని దాంతో బట్టలు సర్దుకుని పోయాడంట. నా పిల్లం పుట్టింటికి వెళ్ళిన ఆనందంలో ఈ రోజున సొంతంగా వంట చేసుకుందాం అనుకున్నాను. దరిద్రం ఏంటంటే అది పెట్టే సరుకులు నాకు కనిపించలేదు. అప్పుడు అర్థమైంది పెద్దలు అంటా ఉంటారు, అందుకే మనకి తెలియని వస్తువులు గూగుల్లో కొట్టినా దొరికితేమో గానీ పిల్లలు పెట్టే వస్తువులు కనీసం దొంగతనం కూర్చున్న దొంగడు కూడా దొరకవని. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడన్నా నేను అందరిలాగే అరవింద్ స్వామి లాగా స్వామి 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 అంటా ఉండేవాని. ఎప్పుడైతే పిల్లం పుట్టింటికి వెళ్ళిందో పుష్ప సినిమాలో తగ్గేదేలే. పిల్లలో పుట్టింటికి పోయేది పోయినట్టు ఉంటదా? పక్కింటి ఆంటీకి మరీ చెప్పేళ్తదండి మా ఆయన ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అప్పుడప్పుడు వెళ్ళి చూసారా అని. దీనికి తెలియని విషయం ఏంటంటే ఇది ఎప్పుడు వెళ్తదా అని అదే చూస్తా ఉంటాను. అందుకే అంటారన్న, తింగర తీర్థం వెళ్తేనంట ప్రసాదం మళ్ళీ తిరిగి పొంతులు కట్టిందంట. వీడి పిల్లం పుట్టింటికి వెళ్తే బాధపడ్డం, పక్కనోటి పిల్లం కానీ పుట్టింటికి వెళ్ళిందా ఎక్కడలేని బాధంతో వచ్చేది అలాగే. నేను ఆ రోజున పక్కింటి ఆంటీని సినిమాకి తీసుకెళ్దామని సీసీ కెమెరా దొరకకుండా తీసుకెళ్ళానన్న. అదే కానీ అమ్మాయిని పార్క్ తీసుకెళ్తే పిల్లం కంట్లో నుంచి మాత్రం తప్పించకుండా తీసుకెళ్ళానన్న. అందుకే అంటారు పెద్దలు, సీసీ కెమెరా కంటే డేంజర్ పిల్లలు కల్లేనని. పిల్లం పుట్టింటికి వెళ్ళిన ఆనందంలో ఫస్ట్ మనం ఏం చేస్తామన్నా? పెళ్ళైన వాళ్ళని అడుగుతాను, సునీత ఇంటికి వెళ్తే ఫస్ట్ ఏం చేస్తాను? ఆయన మిగిలిపోయిన బట్టలను ఉతికేస్తాడు. సరే ఈ ఆనందంలో నేనేం చేయాలి తెలియక ఫస్ట్ నా బామ్మద్దగడికి ఫోన్ చేశాను. ఒరే బామ్మద్దయ్య ఎక్కడ ఉన్నావురా అన్నాను. ఏ బావా ఇంటి దగ్గర ఉన్నాను అన్నాడు. ఒరే ఈ అబ్బా మీ అక్క పుట్టింటికి వెళ్ళింది రా అన్నాను. దానికి ఎందుకు బావ, ఏదో కట్టప్ప కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేసుకుంటే ఆశ్చర్యపడాలి కానీ మా యొక్క పుట్టింటికి వెళ్తే ఆశ్చర్యపడతావా? ఒరి పెచ్చోడా, పిల్లలకి వరలక్ష్మి రథం ఉత్తేనే ఒక్కరోజే పండగ, కానీ మన మగాడికి పిల్ల పుట్టింటికి వెళ్ళిన ప్రతిరోజు పండగ. ఒరే బావా ముందు తాగుదామరా అన్నాడు. నేను అన్నాను, ఒరే ముందు తాగితే మీ అక్కకి తెలిసిపోద్దరా, తెలిస్తే సంపేద్దరా అన్నాను. బావా అక్కకి తెలియని ప్లేస్ ఒకటి ఉంది మణికొండ, అక్కడికి వెళ్ళి తాగామంటే అస్సలు ఎవరు కనిపెట్టలేరు అన్నాడు. వీడికి ఇంకా ఆడవాళ్ళ గురించి తెలియదు అనుకుంటా. ఈ ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మణికొండ కాదన్న, అవసరమైతే ఎవరెస్ట్ కొండెక్కి తాగినా, అవసరమైతే పారాషూట్ వేసుకొచ్చి చూసే రకమైన.
సరే ఎంత అడిగిన దాకా ఉండే బావా పెళ్ళం తిడుతుంది ఏంటని అడుగుతాడు. హైదరాబాద్ లో ముందు తాగిన మగోడైనా ఉంటాడేమో కానీ పెళ్ళం చేతి తిట్లు తండడం మాత్రం అస్సలు ఉండడన్న. ఆడు ఎంత చెప్పినా కూడా బావా నేను కూడా పెళ్లి చేసుకుంటానంటాడు. ఇది ఎలాగుందంటే అన్న, మనం ఒకసారి తప్పు చేసామనుకో యమలోకానికి వెళ్తే ఒక్కసారే నరకం. అది ప్రేమ అని పెళ్లి లోకంలోకి వెళ్ళామనుకో జీవితాంతం నరకం. నేను అడిగాను, ఒరే పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అని. బావా తర్వాత ఫస్ట్ నైట్ అని ఒక రోజు ఉంటుంది కదా బావా, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తానన్నాడు. వాడు చెప్తుంటే ఎలా ఉంటుంది తెలుసా అన్న, పెట్టగోడ కట్టలేనోడు ఏదో సైనోవాల్ కాంట్రాక్ట్ అడిగినట్టు ఉంటది. ఒరే పెళ్ళి అనేది సిగరెట్ తయారు చేసి అంతసేపు ఉంటే శోభన మంది సిగరెట్ కాల్చేసేపు కూడా ఉండదురా. ఎందుకంటే అంటది ఒరే ఇంతకు మీ లవర్ ఏం చేస్తుందిరా అని. ఆడన్నాడు లవర్ హ్యాండ్ ఇచ్చిందిరా అన్నాడు. నాకు తెలియకడుతానన్న, ఈ మొగలు ముందు తాగి ఆడల దగ్గరికి వెళ్తే ల్యాండ్ ఒక మాదాపూర్లో ల్యాండ్ ఇస్తారా? ఎలాంటి వాడే అన్న, అమ్మాయిలు ఇప్పుడు కూల్ గా ఉండే అబ్బాయిలు లవ్ చేస్తారంటే వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చున్నాడంట. ముందు తాక ముందు వీళ్ళ లవర్ గురించి అడిగితేనన్న, పోకురి సినిమాలో మహేష్ బోర్డ్ డైలాగ్ లో షార్ట్ కట్ లో చెప్పేస్తాడన్న. అదే రెండు పెగ్గలు తాగిన తర్వాత నీ లవర్ గురించి చెప్పరా అంటే ఏదో కొబ్బరమాట సినిమాలో సంపూర్ణేశ్వర డైలాగ్ చెప్తానే ఉంటాడు. పైగా అడిగాను, సరేరా ఇంటర్ లవ్ సక్సెస్ అయిందా అని. తర్వాత అన్నాడన్న, అదృష్టం లేదన్నాడు. నేను అప్పుడు చెప్పానన్న, అదృష్టం ఉంటే ఎదురుగా సినిమా కాకుండా మన శ్రీదేవిలా కనిపిస్తుంది. అదే మనకు దురదృష్టం ఉందనుకున్నా, ఎదురుగా కత్తి లాంటి ఫిగర్ ఉన్నా మన కత్తరబాబులా కనిపిస్తుంది. నిజంగా అన్న, మనం పిల్లల మీద ఎన్నో జోకులు వేసుకుంటాం కానీ వాళ్ళు మన లైఫ్ లో ఉన్నారు కాబట్టి మనం ఇవాళ స్థాయిలో ఉన్నాం. సూపర్ మాస్ మహేంద్ర, మరి పెళ్ళైన వ్యక్తుల్ని ముందుగా అడిగి కనుక్కుందాం. మిస్టర్ గుమాస్తా, ఎలా అనిపిస్తుంది సాప మీద కూర్చోవడం? కన్నీ చాలా బాగా చేసావు, కానీ అందరూ బాగా అలా ఉండరు తమ్ముడు. ఓకే వెరీ నైస్. ఆయన అడగవా ఎలా అనిపించిందో నుకరాజు. కాదు అడు, క్యాటర్ లోకి వెళ్ళిపోయింది నిజంగానే. గోర్లకి ఇచ్చుకుంటున్నాడు, ఒకదాని పిలిచి పేరు చూడవే. సూపర్ రా, నీ ఫ్లో చాలా బాగుంది, బాగా రాసుకున్నావు. నువ్వు రాసుకున్నది మొత్తం కనపడింది, సూపర్ రా. థాంక్ యూ మహేంద్ర. ఓయ్ రాములా, ఏంది కాల్ ఆగుతుంది? 9 నెలల అంతే ఉంటది. ఇమాన్యుయల్ ఇప్పుడు నీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు? నా తరపు నుంచి శ్రవణ్ వస్తున్నాడు. నేను మీకు కొన్ని ముచ్చట్లు చెప్పనీకి వచ్చిన, అనగనగా ఆదివారం అంటే ఆదివారం నాకు జరిగిన ఎట్లుంటే మీకు చేసి చూపిస్తాను. ఆదివారం అంటే అందరికి సంబరం అవుతుంటదిలే, కాలేజ్ కి హాలిడే, ఆఫీస్ కి హాలిడే, నాకు మాత్రం వర్కింగ్ డే. సండే రోజు ఏం వర్క్? ఇంట్లో చెప్తా. ఇక ఆదివారం అనగానే ముక్కదని సుక్కేయాలి, కానీ మా అవ్వయ్య చూపించే సుక్కలకి ఎన్ని సుక్కలు వేసినా నాకు ఎక్కది. ఇక నా బతుకు ఎట్లా అయిపోయిందంటే ఎద్దులు లేక ఒకటి వేస్తే ముద్దులు లేక ఇంకొకటి వేసినట్టు అయింది. ఇక పెద్ద పీకే పని లేదు కాబట్టి 10 దాకా అంటాం ఆదివారం. అప్పుడే కూడా వస్తాడు డిస్టర్బ్ చేయడానికి. చక్కరమ్మా చక్కర, కొడుకలకు చక్కర, సరికి సరి. చక్కరమ్మా చక్కర, కొడుకలకు చక్కర, సరికి సరి. గడ పోయి అమ్ముకో, ఇడి ఎందుకు వచ్చినావు పొద్దుగాల పొద్దుగాల? ఓకే మళ్ళీ ఇడికి రాంగ. చక్కరమ్మా చక్కర, నీ చక్కర నా చక్కర. నిద్ర పట్టక నేను ఏడుస్తుంటే ప్యాంట్ పట్టక నువ్వు ఏడిచినట్టు ఏందయ్యా నీ లొల్లి? నాకు అర్థం కాదు. మళ్ళా అనుకుంటాం, మళ్ళీ ఇంకోటి వస్తాడు. వచ్చిందమ్మా బండి, వచ్చింది మీ కాలనీకి, వచ్చింది మీ ఇంటి వద్దకు. వచ్చి ఎవడు రమ్మన్నాడు, ఎవడు రమ్మన్నాడు? ఇక మా అయ్య ఎట్లుంటది తెలుసా? మంచిగా అనుకుంటే చూడు, సిగ్గుమానం లేదు పదే రకం అన్నాడు మా అమ్మ. ఆడట్లా లేవాడు, నేను లేపుతా చూడు. కిచెన్ లోకి పోయి మిక్సీ పెడతాయి. లేచిందా? లేవలే. లేచిందా? లేవలే. లేవలే మా అయ్య. ఆడు అట్లెందుకు లేస్తాడు బకిటల్ నీళ్ళు పోయి? లవరా గారి కొడుక. ఏంది నాయన పొద్దు పొద్దుగాల నీళ్ళని కొడతావు ముఖం మీద? నీళ్ళు మంచిగానే ఉన్నాయి కానీ కొట్ట. నెక్స్ట్ ఇక ఆదివారం మంచి మంచి సినిమాలు వస్తుంటాయి కదా టీవీలో, నేను కూడా చూస్తున్నా. తెల్ల తెల్లని చీర. అమ్మలక్కలు వస్తుంటారు ఇంటి పక్కన వాళ్ళు అందరు ఇట్లా. అచ్చక్క నీ కొడుకున్నాడు ఇంట్లో? ఉన్నా ఉన్నా ఈయన ఉన్నా. పక్కకు సార్ సీరియల్ పెట్టు, ఇతర బొమ్మ సీరియల్. ఇతర బొమ్మ సీరియల్ కాదంటీ, నేను సోమవారం నుంచి శనివారం దాకా కాలేజ్ పోతా, ఆదివారం సినిమాలు చూడాలి. పెట్టు సీరియల్ పెట్టు, టైం అవుతుంది జల్దీ. సరే పెట్టిన చూస్తుంది.
అబ్బా సి దీనికైతే ఇంత నన్న లేదు. ఎప్పుడు ఆ కోడ మీద వాడు ఎడితేనే ఉంటుంది. అవు చెప్పు శ్రావణ్. నేను చూస్తానా నన్ను ఎందుకు అడుగుతానా? వేరే సీరియల్ పెట్టి ఏంది మీ లోలి నాకు అర్థమైతలేదు. నేను సినిమా చూద్దామంటా మీరు సీరియల్ చూద్దామంటారు నాకు అర్థమైతలేదు. పెట్ట ఏ ఒక్క పాల ప్యాకెట్ లేక మొగుడు ఏడిస్తే కిటికీల జాకెట్ లేదని పెళ్ళ మేడిచినట్టు. వీళ్ళు పోతారా పోరు నన్ను అటు జరుపుతారు కథం ఫ్యాన్ కింద నడింట్లో అష్ట సెమ్మ గీసి ఏ అక్క సెమ్మయ్య వచ్చాయి అమ్మా నేను జరిసేపు బయటికి పోయేస్తా అన్న. ఎండాకాలం ఎండ దెబ్బ తగులుతుంది వడ దెబ్బ తగులుతుంది ఏడికి పోయేది లేదన్నది. ఇప్పుడు ఇంట్లో ఉండి నేనేం చేయాలి? కూలర్లో నీళ్ళు నింపు, కూలర్లో నీళ్ళు నింపు. నీళ్ళ బాటిల్ ఉంటుంది దాన్ని కడి చేసి ఓ మూతి ఇటు పెట్టి ఇట్లా పోతున్నాను. అది నిండనే ఉండదు. పోయిరా ఏ పోతా నాగు అగరబత్తి లేక ఒకటి ఏడుస్తుండే, సిగరెట్ బత్తి లేక ఇంకొకటి ఏడిచినట్టు. అమ్మ కూలర్లో నీళ్లు నింపిన కదా ఇక నేను రాజుగారి దగ్గరికి పోయి ఆడుకుని అత్త కోసేపు. ఏడికి పోతావు? సిగ్గుమానం లేదు నీకు ఎండాకాలం ఇది. ఫ్రిడ్జ్లు ఉన్న నీళ్ళని గట్ట గట్ట తాగుతావు కదరా గాడిద లెక్క. నీళ్ళెవడు నింపుతాడు? నీళ్ళెవడు నింపుతాడు? సరే మమ్మీ నింపి పోతా. ఒక క్యాన్ ఉంటుంది 5 లీటర్ల క్యాన్, ఫస్ట్ జగ్లో పోయాలి, దాని తర్వాత బాటిల్లో పోయాలి. అమ్మ నీళ్ళు నింపిన పోతానా? ఏడికోతావు? ఏడికోతావు? దొంగగాడిది చూడరా అగో నీళ్ళన్ని కారుతాను మంచిగా నింపలేవు. అగో మూతలు ఊజుంటే నీళ్లు కారక నా నోట్ల సొల్లు కారుతాది. ఇక ఆదివారం ఇట్లా జరిగినాయి నాయి కొన్ని ముచ్చట్లు ఇట్లుంటది. సండే రోజు కష్టాలు మీకు శ్రావణ్ సూపర్ రా, చాలా బాగా చేసావు. చాలా మంది పడతారు నిజంగానే. అవును మన జాతి రత్నాల నుంచి ఎవరైనా ఒక కమెడియన్, పెద్ద కమెడియన్ అంతే ఈడ అవుతాడు అండి ఫస్ట్. ఊర్లో ఒక ఏదైనా వ్యాధి తను దూరం పెడతారు చూసావా? అలా పెట్టినట్టు అనిపిస్తుందిరా నాకు. ఎస్ ఆయన ఎలా అనిపించిందో చెప్పట్లేదు కాబట్టి ఇమాన్యుయల్ నీకు ఎలా అనిపించింది? శ్రవణ్ ఎప్పుడు వచ్చినా 100% తన ఎఫర్ట్ చూపెడతాడు. తన రైటింగ్ చాలా చాలా నేచురల్ గా మనం కనెక్ట్ అయ్యేలాగా ఉంటది. సూపర్ శ్రవణ్ చాలా బాగా చేసాడు. బాడీ లాంగ్వేజ్, నీ యాస, నువ్వు మాట్లాడే న్యాచురల్ గా మాట్లాడేసేస్తావు చూడు, అది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్. పాపా నన్ను కాంప్రమైజ్ చేయండి పాపా, నాకు ఆ స్టూల్ ఇప్పించండి పాపా, కూర్చోలేకపోతున్నాను కింద. సర్లేరా ఇమాన్యుయల్ ఏమంటావు? అయ్యో పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదయ్యా. ఒక్క నిమిషం తమ్ముడు, తమ్ముడు నోకా ప్లేస్ గ్లామర్ వచ్చిందండి రా మొఖం అంతా. నేను మా ఇంటికి పెద్ద కొడుకుని, బాధ్యత గురించి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చానండి. మీలో ఎంత మంది ఆడవాళ్ళతో షాపింగ్ వెళ్తారు? ఇదిగో ఆడు. నేను మా చెల్లిని తీసుకొని షాపింగ్కి వెళ్ళాను భయ్య. ఒక్క డ్రెస్ కొనడానికి నన్ను 100 షాపులు తిప్పింది. అదే దానికి ఆ డ్రెస్ ఇప్పడానికి 100 ఇల్లులు తిరిగాను భయ్య అప్పు కోసం. అది తిరిగే తిరుగులేదు, పక్కింటి పార్వతితో తిరిగింటే 4 పిల్లలకు తండ్రి నేర్చుకుంది. వీళ్ళు షాపింగ్ చేసుకున్నాక ఊక్కుంటారు అక్క, దారి మధ్యలో అన్నయ్య బందాపు సెల్ఫీ అంటారు. ఇలా చెక్కిన బొమ్మ కనబడుతుంది ఆ తల్లి, అరా సెల్ఫీ అంటారు. ఇది ఎలా ఉంటదంటే భయ్య, ఓ నీ అమ్మ సునామీ వస్తుంది పార్పోండ్రా అంటే అబ్బా సునామీ వస్తుందా అని ఫోటో తీసుకొని ఇన్స్టాల్ అప్లోడ్ చేసుకున్నాం ముఖాలన్నది. బేసిక్ గా జంతువుల మొక్కలు కానీ జంతువులను చూడడం కానీ మనం ఎక్కడికి వెళ్తాం? జూకి వెళ్తాం కదా, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు అన్న. వీళ్ళు ఆడాలి సెల్ఫీలు దిగుతుంటారు, ఎట్లా దిగుతారు తెలుసా? చిన్నప్పుడు మన స్కూల్లో టీచర్కి ఎలా అడుగుతామండి, అర్జెంటుగా వస్తే టీచర్ చెల్లెళ్ళకు అన్నల మీద ఎంత బాధ్యత ఉంటదంటే, అన్న నెల జీతం వస్తుంది అనుకో, దాని మెడకు నెక్లెస్ కావాలని చెప్పేసి మెడకు మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తారు భయ్య. ఇది ఎలా ఉంటదంటే, మన వైఫై వాడుకొని ఫోన్ లో వీడియో చూసే ఫ్రెండ్ గాని అవసరానికి దగ్గరకు వచ్చే చెల్లిని మాత్రం అస్సలకి నమ్మొద్దన. సిరిముఖక్క నువ్వు ఎప్పుడన్నా మీ నాన్న చెప్పిన మాట విన్నాక కూడా నిన్ను కొట్టాడా మీ నాన్న?
మా నాన్న నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాడు భయ్య. ఎందుకంటారా, మనిషి అన్న మీడి బాధ్యతగా ఉండాలని అన్నాడండి. నాన్న మాటను గుండెపైకి తీసుకొని పాపం పక్కింటి ఆంటికి 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, వాళ్ళ ఆయన బాధ్యత కాస్త నేను తీసుకున్నా. సో అది కూడా బాధ్యత కదక్క. ఆయన మా నాన్న పిచ్చి కుక్కను కొట్టినందుకు కూడా నేను ఫీల్ కాలేనండి. అన్న నువ్వు రాజానా, నీకు చెప్పేది ఏంటంటే, అందరున్నారని పెళ్లి చేసుకోవడం మానేస్తామా, ఎవరు లేరని శోభనం చేసుకోకుండా మానేస్తామా? సరే అని మా నాన్న నా దగ్గరకు వచ్చాడండి. వచ్చి, ఒరేయ్ నువ్వు ఇలా ఉంటే బాగుపడవు రా అని చెప్పేసి పెళ్లి చేసుకోరా అన్నాడండి. ఈ లోకంలో బాధ్యత ఉన్నోడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఎలా ఉంటుందంటే, ఆయన పరిస్థితి పిల్లం చేతిలో పెసరట్టులా, అత్త చేతిలో అరటి పండులో నలగాలి తప్ప ఆయన జీవితాలకు వెలుగులు ఉండవబోయా. మా నాన్న చెప్పాడని చెప్పేసి ఒక అమ్మాయికి లైన్ వేసాబయ్యా. మా నాన్న దూరం నుంచి ఏమన్నాడు తెలుసా, ఒరేయ్ చెల్లెలాంటి దాన్ని లవ్ చేస్తున్నావు, చెల్లెలాంటి దాన్ని లవ్ చేస్తున్నావు అని తిట్టాడే తప్ప వాళ్ళ అమ్మ నాకు పిన్నింగ్ చేశాడని మాత్రం చెప్పలేదండి. మా నాన్న చేసింది ఎలా ఉందంటే భయ్య, ఉన్న ఇంట్లో వోల్టేజ్ ఇచ్చుకో నాన్న అంటే కాదు నేను పక్కింట్లో పవర్ సప్లై చేస్తాడు అంటాడు. దీన్ని బట్టి మీకు అందరికి చెప్పేది ఏంటంటే, మనం చేసే పని బరువు అనుకుంటే చేయడం కష్టం, అదే మన బాధ్యత అనుకుంటే ఎంత కష్టమైనా ఇష్టం. నిల్చోబెట్టండి అర్జెంట్ గా. మహేంద్ర, రాజు అండ్ అలాగే శ్రవణ్. సో ఈ ముగ్గురులో ఎవరు కంటెంట్ అయితే మీకు బాగా నచ్చిందో ఆ టికెట్ వాళ్ళ పేరు రాసి అందులో వేయండి. సో చూసేద్దాం. ఇమాన్యుయల్ డు ది హానర్స్ మై డియర్ డార్లింగ్. శుభమా అంట బయటికి వెళ్తే ఎదురొస్తావు. ఫస్ట్ మహీంద్ర కెన్ నోట్లు అవుట్ ఆఫ్ 100 నా దగ్గర ఉన్నాయి. మడిచి నరసింహస్వామి ఏ పంచులు వేయిన వాళ్ళేమో పైన అన్ని పంచులు వేసే నేను. సో ఈ రోజు 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలుచుకుంటున్న బెస్ట్ పర్ఫార్మర్ శ్రవణ్.